ఒక ఫ్యాటీ లివర్ అనే దానిలో మనకి సర్జన్ రోల్ చాలా తక్కువ. మేము ఓబియస్లీ మెయిన్లీ ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళకి న్యాష్ అని రూల్ అవుట్ చేసుకొని మన డయట్ లైఫ్ స్టైల్తోనే మేనేజ్ చేయాలి. కొంతమంది పేషెంట్స్కి మందులు అవసరం, లివర్ ఇన్ఫ్లమేషన్ ఉండి ఎంజైమ్స్ పెరిగి డ్యామేజ్ అవుతున్న వాళ్ళకి మందులు అవసరం. కొంతమందికి ఇప్పుడు మనకి ఒక బిఎంఐ 32.5 కానీ 32.5 విత్ కోమోబిలిటీస్ లేదా 37.5 బిఎంఐ ఉన్న వాళ్ళకి, అంటే మార్బిడ్లీ ఒబీస్ ఉన్న వాళ్ళకి అది లావు తగ్గము. మన డయట్ ఎక్సర్సైజ్ ఎంత కష్టపడినా ఇది సైంటిఫిక్లీ ప్రూవెన్ ఏంటంటే బాగా లావు ఉన్న వాళ్ళు సెంట్రల్ ఒబీసిటీ, కడుపు సర్కంఫరెన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు, 100 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ కడుపు సర్కంఫరెన్స్ ఉంటే వాళ్ళు మనం డయట్ ఎక్సర్సైజ్ వల్ల లావు తగ్గము. అలాంటి వాళ్ళకి ఫ్యాటీ లివర్తో పాటు రకరకాల ప్రాబ్లమ్స్, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్, క్యాన్సర్ రిస్క్, కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నీ రావచ్చు. అలాంటి వాళ్ళకి మేము బేరియాట్రిక్ సర్జరీ ద్వారా సన్నగయ్యేటట్టు చేస్తాము. అది కాకుండా అడ్వాన్స్ ఫ్యాటీ లివర్ వచ్చి లివర్ క్యాన్సర్ కానీ లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళకి, లివర్ క్యాన్సర్ వాళ్ళకి రకరకాల సర్జరీలు లేదా రకరకాల టేస్ మైక్రోవేవ్ అబ్లేషన్ లాంటి మోడర్న్ ట్రీట్మెంట్స్ మేము చేస్తాము. ప్లస్ లివర్ సిరోసిస్ వచ్చి లివర్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. అది లివింగ్ డోనర్ అంటే ఫ్యామిలీ ఎవరిని ఇచ్చి చేయొచ్చు, లేకపోతే కెడావరిక్ బ్రెయిన్ డెడ్ డోనర్స్ నుంచి కూడా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు.